హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ కాంటెంట్. నేను ఈ 2024 జూన్లో లే లడాక్ ట్రిప్కి వెళ్ళటం జరిగింది అండ్ దిస్ ఈజ్ డే వన్ ఆఫ్ దట్ బ్లాగ్. డే వన్ మేము శాంతి స్థూపా చూసాం. వీ వెంట్ టు లే ప్యాలెస్ అండ్ లే మార్కెట్ యాజ్ వెల్. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. సో గైస్, మనం లే రీచ్ అయ్యాం ఫైనల్గా. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి దిగినప్పుడు ఓపిక లేదు నాకు. నమస్తే చెప్తున్నావు, చెప్పరా? ఈ డౌట్ అయిపోయాడు ఆల్రెడీ. ఆల్టిట్యూడ్ మోషన్ సిక్నెస్. ఇలాగే సార్, కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ అది రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఫుల్ తలనొప్పి ఉంది అప్పుడు. ఇప్పుడు కొంచెం పర్లేదు. సో ఇప్పుడు మేము హోటల్కి వెళ్తున్నాము. ఇక్కడ సిమ్ కార్డులు ఏం పనిచేయవు. పోస్ట్ పెయిడ్ పనిచేస్తుందని చెప్పి పనిగట్టుకు జియోని పోస్ట్ పెయిడ్ చేసా, బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. వి హావ్ టు సీ ఫర్ నౌ ఆన్ ది వే టు హోటల్. ఉంటుందా 2 stories కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఆల్టిట్యూడ్కి అందరూ అవుట్ అయిపోయారు అనమాట. సో దట్ ఈస్ వై ఫ్లైట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ అదంతా రికార్డ్ చేసే అంత స్టేట్లో లేము మేము. ఇప్పుడు కూడా ఊపిరి పీల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంది. అపారెంట్లీ ఇట్స్ కాల్డ్ ఆల్టిట్యూడ్ మోషన్ సిక్నెస్, AMS. మీరు హైట్స్కి వెళ్ళే కొద్దీ మీకు ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది, కాబట్టి యువర్ బాడీ నీడ్స్ టు అడ్జస్ట్ టు దట్ ఆక్సిజన్ లెవెల్స్. అందుకే ఫస్ట్ డే ఆఫ్ ఐటినరీలో దేర్ ఈస్ నో నథింగ్ ప్లాన్డ్. మా టూర్ ఆపరేటర్ కూడా జస్ట్ రెస్ట్ తీసుకోండి, ఏం చేయొద్దు అని చెప్పాడు. సో ఇప్పుడు మేము చేస్తుంది ఏమిటి అంటే, యాక్చువల్లీ వచ్చి హోటల్లో చెక్ఇన్ చేసి ఇమీడియట్లీ వీ ఆల్ ఆర్ అవుట్. మేము పడుకుండిపోయాం కాసేపు, ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉండమని సజెస్ట్ చేశారు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. స్టార్టింగ్ చాలా తలనొప్పిగా కూడా ఉంది, ఇప్పుడు బెటర్. వీ హ్యాడ్ ఫుడ్ ఆల్సో, ఫుడ్ తిన్నాక ఇంకా బెటర్గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టు, సో దిస్ ఈజ్ ది వ్యూ. నైస్ వ్యూ యాక్చువల్లీ, చాలా బాగుంది. అండ్ ఆ కింద అవి అంటే మా మోటో టూర్ బైక్సే, అవి మా వెండర్వి. అతను వస్తాడంట ఈరోజు ఈవినింగ్. వచ్చిన తర్వాత మాకు గైడ్ చేసి బ్రీఫింగ్ ఇస్తే ఫ్రమ్ టుమారో మోస్ట్లీ ట్రిప్ విల్ స్టార్ట్. ఇక్కడ మార్కెట్ ఒకటి ఉంది, దట్ దే సెడ్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఆన్ అవర్ ఓన్ వాకబుల్ డిస్టెన్స్లో. కాకపోతే ఈ చలికి వెళ్ళాలా అని థింక్ థాట్ ప్రాసెస్లో నడుస్తుంది ప్రస్తుతానికి. వెళ్తే కనుక ఐ విల్ స్టార్ట్ రికార్డింగ్ దేర్. ఓకే, ఇదే మా హోటల్ గైస్. బుల్జీ సైజ్ మానిస్ట్రీలో ఉంది, బాగుంది. ఫైనల్గా మార్కెట్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఒక కొంచెం హెవీగా ఇప్పుడు ఇది హెవీ లైట్ వింటర్ జాకెట్ ఒకటి వేసి చెవిలో కాలకుండా ఇది కొంచెం ప్రొటెక్షన్తో నేను మీ ప్యాకింగ్ వీడియో చూస్తుంటే కనుక అన్ఫార్చునేట్లీ నేను ఒక షూవే తీసుకొచ్చాను, విచ్ ఈజ్ ఎ రైడింగ్ షూ. సో ఇంకా షూ లేదు ప్రస్తుతానికి, అయితే క్రాక్స్తో నడుస్తున్నాను. బట్ కాళ్ళకి చలి తెలుస్తుంది. ఐ థింక్ ఐ షుడ్ వేర్ ఎ సాక్స్ వన్స్ ఇక్కడ నుంచి. ఐ థింక్ ఐ షుడ్ వేర్ ఎ సాక్స్. ఇప్పుడు మార్కెట్కి వెళ్తాం, లెట్స్ సీ. ఓకే, వీ హ్యావ్ విజిటెడ్ శాంతి స్థూపా. ఆ జస్ట్ చిన్న మహా అయితే ఒక 100-150 meters ఉంటుంది అనుకుంటా. ఆ 150 meters ఎక్కేసరికి అవుట్, మళ్ళీ ఈ ముక్క ఎక్కలేక మళ్ళీ ఇక్కడ ఆగాం. ఇక్కడ ఆగి చూసాం, ఎలా ఆగాం కదా, టెంపుల్లోకి పోదామా? హలో,
దిస్ ఈస్ ద స్థూప గైస్. మొత్తం సీనిక్ వ్యూస్లో ఉంది ఇక్కడ, చుట్టూ మంచు, ఆ మంచులో ఉంది. ఇదిగో మా హీరో వస్తున్నాడు. ఇది ఇండో జపనీస్ కోఆపరేషన్తో కట్టించారంట. ఇట్ సింబలైజెస్ ఓల్డ్ పీస్ అండ్ దెర్ ఆర్ సో మెనీ స్థూపాస్ లైక్ దిస్ అరౌండ్ ద వరల్డ్ అండ్ దిస్ వాజ్ సపోజిట్లీ ది హైయెస్ట్ అమాంగ్ దెమ్. అండ్ లే సిటీ వ్యూ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రమ్ ది శాంతి స్థూప. చీకట్లోకి వెలుగును ప్రసాదించడానికి బుద్ధుడు మనకి తోడుంటాడనమాట అని సింబాలిక్గా చెప్తున్నారు. ఆల్వేస్ గో క్లాక్ వైజ్ అని చెప్పారు. ఏం లేదు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే ఇదో పద ఇంక ఈ పైకి కూడా ఎక్కేద్దాం మరి. అరే బుద్ధుడికి ఇష్టం ఎవరికైనా తెలుసా అసలు మీకు? డిఫీటింగ్ ద డెవిల్స్. డిఫీటింగ్ ద డెవిల్స్ అంటే వైలెన్స్ కదా. బుద్ధుడి స్టోరీలో వైలెన్స్ కూడా ఉందా? దిస్ ఈజ్ లే ప్యాలెస్ గైస్. కష్టపడి కష్టపడి వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే ఎవరికి రూట్ సరిగ్గా చెప్పట్లేదు ఇక్కడ. వాళ్ళు కూడా తప్పులేదు, లేదు చాలా మ్యాప్స్లో కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, సారీ నాట్ ఇన్స్టిట్యూట్, మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంట. అపారెంట్లీ ఇది 3 years కట్టారని 1500 times. ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చరల్ మార్వెల్. ఆబ్వియస్లీ ఇన్ టిబెటియన్ అండ్ ఇండో చైనీస్ స్టైల్. రెస్టారేషన్ వల్ల కొన్ని కొన్ని పాత్వేస్ ఇరుగ్గా ఉన్నాయి, బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని హాల్స్లో వాటిలో మటుకు దేర్ ఇస్ సో మచ్ స్పేస్. వాళ్ళు ఇక్కడ ఆర్ట్ మ్యూజియం లాగా పెట్టి ప్యాలెస్ యొక్క హిస్టరీ, వాళ్ళ ఆ డ్రెస్సెస్ అవి ఎలా ఉండేది, అక్కడ ఎలా రెస్టోర్ చేశారు, వాళ్ళ వెపన్స్ ఏంటి, అక్కడ ఫెస్టివల్స్ ఏంటి, సో ఆల్ దోస్ థింగ్స్ అవి పిక్చర్స్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చూడండి గైస్, దిస్ ఈజ్ ద ప్యాలెస్ లుక్. సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ప్రొఫైల్స్, డీటెయిల్ సెక్షన్స్. So this is good, important anta, because one stone and clay tho kalipi chesindi and wood also. Apparently stone pattadaniki 20 kilometers varaku human chain petti okal tarvata okal pass cheskon techaranta. Chudu dummule dummule artundadu. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మేము ఉంది ఇప్పుడు 4th floor అంట గైస్, సో 5, 6, 7 ఈ టోటల్ 9 floors మేబీ ఆ సైడ్ ఎక్కడ ఉంటాయి. ఇదిగో ఆ కిటికీ నుంచి ఈ కిటికీలో ఫోటోలు తీసుకుంటున్నారు పిల్లలు, ప్రేమికులు. ఆయన కల మా కుర్రాడు వెయిట్ చేస్తున్నాడు.
వచ్చాడు. ఓ కాదా, వీడని కల ఉన్నట్టు. నాకు ఓపిక అయిపోయింది, ఇది కొంచెం కష్టంగా ఉంది. అది కాక మొత్తం కెరియర్లోనే వరస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న టైంలో వచ్చాము. ఫుల్ ఫుల్ ఒక్కొక్క 10-15 అడిగిన అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది. అప్పటికప్పుడు వాటర్ తాగుతున్నాం. స్టిల్ ఇట్ ఈస్ టఫ్, ఇట్ వుడ్ బి బెటర్ మీరు అంటే, వెల్ ఇఫ్ యూఆర్ ఫిట్ దాట్ ఈస్ ఓకే, అదర్వైజ్ ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టుకోండి, 2 రోజులు రెస్ట్ తీసుకోండి, అప్పుడు వెళ్ళటం బెటర్ అండ్ నా ఫీల్. మాకు కూడా దిగాలని ఉంది కానీ ఇప్పుడు అక్కడ దాకా పెట్టి అంత ఎఫర్ట్ పెట్టదలుచుకోలేదు. మా కొరవాడు వెళ్ళాడు, వాడు దిస్ ఈజ్ లేయ మార్కెట్ గైస్. సోమనేశాయి కొనుక్కోవచ్చు యాక్చువల్గా, కాకపోతే ఈరోజు మేము కొనట్లేదు. సోమనేశాయి మళ్ళీ లాస్ట్ వెటవండి రోజు ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే కొన్ని గ్లౌస్, హైడింగ్ ఎక్విప్మెంట్ కొంచెం కావాలి, సో దోస్ అవన్నీ కొందాం ఇప్పుడు. ఎక్స్ప్లోర్ చేయండి ప్రస్తుతానికి. పాల్మా టూర్ మార్షల్ అండ్ టీమ్, ఇప్పుడే మేము మొత్తం బాండ్ అది రాసి అమౌంట్ అది ఇచ్చి ఆల్ ఫైనాన్షియల్స్ ఆర్ బీయింగ్ డన్. అదే మరి చుట్టూ ఉండబోతుంది మరి గట్టిగా ఏదో చూద్దాం. ఇందాక మార్కెట్లో ఓన్లీ షాపింగ్, చిన్న గ్లౌజులు అవి కొన్ని కాటన్, సో ఆల్ దీస్ థింగ్స్ వీ బాట్ అండ్ వీళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, డీబ్రీఫ్ చేశారు మా ఐటినరీ అంతా. అందుకే కామన్ ఏంటంటే సీరియస్గా మేము ఈరోజు తిరిగేసిన ప్లేసులన్నీ వాళ్ళు ఎలాగో రేపు చూపించేవారండి, అలాంగ్ విత్ సమ్ అదర్ ప్లేసెస్. సో ఈరోజు రెస్ట్ తీసుకోవాల్సింది అన్నారు వాళ్ళు, సో వాట్ వేరు గోయింగ్ టు డూ, రేపు అవాయిడ్ చేస్తే రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా రెస్ట్ తీసుకుంటాం అనమాట. అది ప్రస్తుతానికి ఇప్పుడు కాసేపులో డిన్నర్ అవుతుంది, డిన్నర్ తినేసి ఈరోజు రెస్ట్ తీసుకోవటం. ఇంక భోజనం అయిపోయింది గైస్, ఇట్స్ నైట్. ఇందాక వాళ్ళు టూర్ ఆపరేటర్ అండ్ టీమ్ ది గేవ్ అస్ ఆల్ ఆ బైక్, అది ఒకసారి ఇచ్చారు, నీ గార్డ్స్, జాకెట్స్ అన్నీ ఇచ్చి ఒక జస్ట్ ఒక రౌండ్ అది వేసి టెస్ట్ చేసాము. బట్ టుమారో మార్నింగ్ వీ హ్యావ్ టు టెస్ట్ అగైన్ అండ్ దెన్ గో అహెడ్. ఒకటే ఏంటంటే అంటే మరీ అంత కొత్త బైక్స్ కూడా కావు, బికాస్ దోస్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. మాతో పాటు ఎలాగో మెకానిక్ అండ్ మార్షల్ వస్తారు, మార్షల్ విజ్ గైడర్స్ అండ్ మెకానిక్ వచ్చి డామినేషన్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. రేపు మోస్ట్లీ లోకల్ టూరే, సిన్స్ వీ హ్యావ్ కవర్ 2-3 ప్లేసెస్ టుడే ఆన్ అవర్ ఓన్, రేపు బ్యాలెన్స్ కొన్ని మేబీ ఒక 4-5 hours మ్యాక్సిమం ఉంటుంది. మాకు కూడా ఒకసారి అలవాటు పడటానికి సరిపోతుంది. మోన్స్ దట్ ఈస్ డా ఎల్లుండి నుంచి కొంచెం హెక్టిక్. ఎల్లుండి ఐ థింక్ we are going to go to the highest motorable, second highest motorable route apparently, second highest and third highest rendu cover chestam ante trip lo. And then there is lake, Pangong lake, 3 days ade shoot chesin places away are like, so all those things cover cheddam. Prasthanike aithe done for the day. Good night to you all, please do watch more and more of our content.